వైఎస్సీపీకి టికెట్లు దొరకని వాళ్ళు జనసేనలో టికెట్ దొరకని వాళ్ళు వచ్చి బీజేపీలో దొరుకుతారు. సెకండ్ వచ్చిందంటే, సెకండ్ కాకుండా తాడికి ఏదో ఒక రెండు సీట్లకు మూడు సీట్లకు పరిమితం అయింది అనుకోండి, అక్కడ కూడా బీజేపీ మొహం చూడండి. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అది బేసిక్ గా ఉంటది. అక్కడ తెలుగు అక్కడ నెంబర్ వన్ అయ్యిందా, ఇక్కడ రేపు పొద్దున ఈ కూటములు ట్రయాంగులర్ ఫైట్ వస్తుంది. బీజేపీ వైపు అటు వైసీపీలో అసంతృప్తులు వస్తారు, టీడీపీలో అసంతృప్తులు వస్తారు. ట్రయాంగులర్ ఫైట్ లో రేపు పొద్దున జగన్ అధికారంలో ఉండాలా, తెలుగుదేశం అధికారంలో ఉండాలని డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది బీజేపీ. అది క్లియర్. కానీ లేదు అనుకోండి, ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ లో మీరు అన్నట్టుగా అక్కడ తాడుకు అట్లాగా వచ్చి ఇక్కడ కనుక తెలుగుదేశం గెలిచింది అనుకోండి, జగన్ మీద కాదు దాని థ్రెట్టు, టీడీపీ మీదకే వెళ్తుంది. ఎందుకంటే దానికి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఒక్కసారిగా బీజేపీకి టర్న్ అయిపోరు వాళ్ళు, ఎందుకంటే అది కొంచెం చాలా స్ట్రాంగ్ వ్యవస్థ. అది ఆ వ్యవస్థలు అర్జెంటుగా బీజేపీని నమ్మేయలేరు. అయితే గీతే తెలుగుదేశాన్ని నమ్ముతారేమో, కానీ బీజేపీ నమ్మరు. దాని ఇంపాక్ట్ వలన దాన్ని చీల్చడం పెద్దగా ఉపయోగం కష్టం. ఆ తర్వాత బీజేపీకి 2029 కూడా కష్టం అవుతుంది తెలుగుదేశం రేపు గెలిస్తే. తెలుగుదేశం ఓడిందంటే 2029 బీజేపీ జగన్కి థ్రెట్. కానీ ఎన్నికల్లో గెలవడానికి ఒక మేజర్ పాయింట్ ఈ కుల సమీకరణాలు లేదంటే సంక్షేమాలు ఇవన్నీ కాసేపు పక్కన పెడితే, చంద్రబాబు గారిని చూస్తాం ఒకసారి జగన్ను చూద్దామని అవకాశం ఇచ్చారని అనుకుంటే, ఇప్పుడు మళ్ళీ టీడీపీ జనసేన కూటమిని చూద్దామనే అనుకుని జనాలు కనుక మళ్ళీ ఒక అవకాశం ఇస్తే, నెక్స్ట్ ఇంక అందరినీ చూసేసాం ఇంకా జాతీయ పార్టీకి అవకాశం ఇచ్చేద్దాం అని 29లో ఆలోచన రాదా, అప్పుడు ఈ థ్రెట్ రాదా? ఆంధ్ర జనాలను అంత ఎరుపు వెరువేదవులు అనుకుంటాం అనేది తప్పు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళకున్న తెలివితేటలే ప్రపంచం మొత్తం మనల్ని ఒక చోట నిలబెట్టినాయి. కాకపోతే మనకి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ, ఆశ ఎక్కువ, కోరిక ఎక్కువ, దాని వలన ఈ సంఘర్షణ వస్తుంది. లేకపోతే భారతదేశ చరిత్రలో 75 ఏళ్ల పాటు ఒక రాష్ట్రానికి రానన్ని సంస్థలు ఇక్కడికి వచ్చినాయి ఆంధ్రాకి.